ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమికే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. ఏకపక్ష విజయంతో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సర్వేలన్నీ ఢంకా బజాయించాయి. సైకిల్ స్పీడ్కు వైకాపా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని మెజార్టీ సర్వేలు తేల్చాయి. కొన్ని సర్వేలు కూటమిలోని తెలుగుదేశం పార్టీ ఒక్కటే అధికారానికి అవసరమైన స్థానాలు గెలుచుకోబోతున్నట్లు వెల్లడించాయి. ఈ నెల 4న అసలు సిసలు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోబోతున్నట్లు వివిధ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. 7 దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా ప్రకారం కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం ఒక్కటే 95 నుంచి 110 స్థానాలు గెలుచుకోనుంది. కూటమి మిత్రపక్షాలైన జనసేన 14 నుంచి 20 సీట్లు, భాజపా 2 నుంచి 5 సీట్లు దక్కించుకోవచ్చని తెలిపింది. ఇక అధికార వైకాపా 45 నుంచి 60 స్థానాలకే పరిమితం కాబోతుందని స్పష్టం చేసింది. లోక్సభ ఫలితాలను అదే ఒరవడి కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ సర్వే లెక్కలు వేసింది. తెలుగుదేశం 13 నుంచి 15, జనసేన 2, భాజపా 2 నుంచి 4 సీట్లు కైవసం చేసుకోనుండగా వైకాపా 3 నుంచి 5 స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది. గత ఎన్నికల్లో వైకాపా ఏకపక్ష విజయాన్ని అందుకుంటుందని చెప్పిన కేకే సర్వేసరి సంస్థ ఈసారి కూటమిది ఆధిపత్యమని స్పష్టం చేసింది. కూటమిలో తెలుగుదేశం ఒక్కటే ఏకంగా 133 స్థానాలు కైవసం చేసుకునుండగా జనసేన 21, భాజపా 7 స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది. వైకాపా కేవలం 14 సీట్లతో దారుణ పరాభవాన్ని ఎదుర్కోబోతున్నట్లు అంచనా వేసింది. ఇక లోక్సభ సీట్లను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు కేకే సర్వేస్ తెలిపింది. వైకాపా ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకోలేదని, తెలుగుదేశం 17, జనసేన 2, భాజపా 6 స్థానాలు కైవసం చేసుకుంటాయని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం కూటమి 114 నుంచి 125 సీట్లు చేజిక్కించుకోనుండగా వైకాపా 39 నుంచి 49 స్థానాలకు మించదని తేల్చెప్పింది. ఇతరులు ఒక స్థానం గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఇక లోక్సభ విషయానికి వస్తే తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 18 సీట్లు దక్కించుకోనుండగా వైకాపా 6 నుంచి 7 స్థానాలకే పరిమితం కాబోతోందని వెల్లడించింది. తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయాన్ని అందుకోబోతున్నట్లు పైనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది. తెలుగుదేశం కూటమి అత్యధికంగా 144 స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా 31 సీట్లతో చతికిలపడటం ఖాయమని తేల్చింది. ఇక లోక్సభ సీట్లలో తెలుగుదేశం 20, వైకాపా 5 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది. జనగలం సర్వే సంస్థ కూడా కూటమికే జనామోదమని స్పష్టం చేసింది. తెలుగుదేశం కూటమి 104 నుంచి 118 స్థానాలు గెలుచుకునుండగా వైకాపా 44 నుంచి 57 స్థానాలకు పరిమితం కాబోతోందని తెలిపింది. సిఎన్ఎక్స్ అనే సంస్థ కూడా కూటమిదే హవా అని తేల్చింది. తెలుగుదేశం 13 నుంచి 15, భాజపా 4 నుంచి 6, జనసేన 2, వైకాపా 3 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది. ఏబీపీసీఓటర్ సంస్థ తెలుగుదేశం కూటమికి 21 నుంచి 25 స్థానాలు కట్టబెట్టగా వైకాపా 4 స్థానాల వరకు గెలుచుకోవచ్చని తెలిపింది. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ కూడా తెలుగుదేశం కూటమి 18 స్థానాలు గెలుచుకునుండగా వైకాపా 7 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.